हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कॉमन मैन प्रॉपर्टीज वैजाग्। फ्रेंड्स, गाजुवाक लो चाला मंदी इंडिविजुअल हाउस अलागे ईस्ट फेसिंग तो कार फैसिलिटी तो उन्नदि अप्लोड चेयमंटुन्नारु कदा। सो मी रिक्वायरमेंट लो उन्न मंची इंडिविजुअल हाउस आ वीडियो नि मनं विशाख रियल एस्टेट हब यूट्यूब चैनल लो अप्लोड चेसामु। आ हाउस कि संबंधिंचिन वीडियो लिंक अनेदि फस्ट कामेंट लो पिन चेस्तानु, अक्कडि नुंडि वेल्लि चूडंडि। अलागे आ चैनल लो वस्तुन्न कंटेंट जेन्युइन अनिपिस्ते खच्चितंगा सब्स्क्राइब चेसि सपोर्ट चेयंडि। इप्पुडु मन टापिक लोकि वच्चेद्दां। सो मी अंदरू कूडा नो चेप्पलेनि मंचि इंडिविजुवल डूप्लेक्स हाउस नि तीसुकोस्तुन्नानु। सो इदि मिंदि एरियालो उंदि, गवर्नमेंट वाल्यू 12,000 नुंडि 18,000 मैक्सिमम उंदि मिंदि एरियालो वार्डु प्रकारं। सो ఆ లెక్కను చూసుకుంటే అక్కడ మనం 15,000 అనుకుందాం, అక్కడ ఓవరాల్ గా మార్కెట్ వాల్యూ అయితే 30,000 చెప్తున్నారు। సో ఇది 100 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి 100 × 30,000 మనం వేసుకున్నా సరే 30 లక్షలు ల్యాండ్ వాల్యూ వస్తుంది। అలాగే అక్కడ నార్మల్ గా హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ మనం ఎస్టిమేషన్ చేసుకొని యాడ్ చేసుకుంటే, సో ఓవరాల్ గా ఈ హౌస్ ప్రైస్ అనేది మనం ఎంతకి తీసుకోవచ్చు అనేది మనం అయితే డిసైడ్ అయిపోవచ్చు। हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल कॉमन मैन प्रॉपर्टीज वैजाग्। इप्पुडु मीरु चूस्तुंदी जी प्लस वन डूप्लेक्स हाउस अंडी। सो इदी मिंदी एरियालो अवेलबल गा उंदी। इदी ओक इंडिविजुअल हाउस अंडी, टोटल गा 100 स्क्वेर यार्ड्स, अंटे ओक 2 स्क्वेर यार्ड्स तक्कुव 100 स्क्वेर यार्ड्स लो दीनी कंस्ट्रक्शन चेशारु। सो प्रेजेंट अयिते मनं ग्राउंड फ्लोर लो उन्नाम। सो इदी रेंट कि इच्चेशारु, अंटे 1,50,000 एंतो अंटे तनखा अंटारु कदा, सो इला तनखाकि इच्चेशारु। इदी प्रेजेंट क्लोज लो उंदी। सो लोपल ఒక 1 బిహెచ్కే ఉంటదండి, ఒక బెడ్ రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటది। సో ఓనర్స్ పైన ఉంటున్నారు। సో ప్రెజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నాం ఇది। సో మనం ఎలా చూసుకుంటే ఇలా మనకి స్టెప్స్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి। ఒకసారి పైకి వెళ్దాం రండి। చూడండి, ఇది ఇండివిడ్యువల్ హౌస్ అండి। సో టోటల్ గా ఇది 2 బిహెచ్కె హౌస్। హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటది, ఎక్కడ కూడా మనకి జాయింట్ వాల్స్ అయితే ఏమీ లేదు। సో ఇక్కడ ఈ లాస్ట్ లో మనం ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా, అంటే యూటిలిటీ ఏరియా అంటారు కదా, సో ఇక్కడ యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు। ఇలా స్ట్రైట్ గా వచ్చేస్తే రైట్ సైడ్ మనకి ఈ రూమ్స్ ఉంటాయి, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎంట్రన్స్ నుండి అయితే। సో ఇక్కడ మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు। మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్ కి వాటర్ ఫెసిలిటీ ఉంది, 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంది, అలాగే మోటార్ ఉంది, అండ్ మనకి వెల్ కూడా ఉంది, అంటే నూతి కూడా ఉందండి। ఇది మనకి పూజ గది ఇక్కడ ప్రొవైడ్ చేశారు। అలాగే ఇక్కడ ఇది యూటిలిటీ ఏరియా, హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఉంటది, ఇండివిడ్యువల్ హౌస్ ఇది। ఓవరాల్ గా 98 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిడ్యువల్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది। సో మనకి సౌత్ ఫేసింగ్ వస్తది ఇక్కడ నుండి కదండి। ఇప్పుడు ఒకసారి మనం టెర్రస్ పైకి అయితే వెళ్దాం। ప్రజెంట్ మనం టెర్రస్ పైన ఉన్నాం। ఇది ఇండివిడ్యువల్ హౌస్ అండి, ఎటువంటి జాయింట్ వాల్స్ అయితే లేవు। ఇక్కడ మనకి రెండు ట్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, ఒక ట్యాంక్ పైన ఉన్న ఓనర్స్ యూజ్ చేస్తున్నారు, కిందన రెంట్ కొంటున్నారు కదా వాళ్ళకి ఒక ట్యాంక్ అనేది। సో ఈ హౌస్ మీద
లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గానే ఉంది, లోన్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా హౌస్ చూడండి. మనకి ఎక్కడ జాయింట్ అయితే ఏమి ఉండదు, ఇండివిజువల్ హౌస్. సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, ఈ వాల్ అవతల వాళ్ళదండి ఇక్కడ వరకు. సో మీరు తీసుకుంటే ఇక్కడ వరకు మంద వస్తుంది ఓవరాల్గా. సో ఒక 2 గజాలు తక్కువ, 100 గజాలు అండి ఇది. సో ఓవరాల్గా 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది ఓవరాల్గా 98 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ హౌస్. సో ఇది కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. సో ఇది క్లియర్ డాక్యుమెంట్ హౌస్ అనమాట. దీని మీద మనకి వాటర్ ఫెసిలిటీ, దీని మీద మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ఈ హౌస్ దగ్గర గాజువాక 3.3 కేఎం వస్తుంది. అలాగే ఈ హౌస్ దగ్గర నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ 12 కిలోమీటర్లు వస్తుంది.